వీడియో ఏమైనా ఉందా ఒకసారి చూస్తాం మేము మా ఆడియన్స్ మా వ్యూవర్స్ చూస్తాం అంటున్నారు. ప్రొడక్షన్ ఆఫీస్ లో ఉంటుంది సాంగ్. ఓకే. నానక్రేమతో మూవీ ప్రొడక్షన్ ఆఫీస్ లో ఉంటుంది. సో ఒక సాంగ్ అంటే యూట్యూబ్ లో వస్తాయి కదండి, చెక్ చేయగానే రిహార్సల్స్ అవి పెడతారు కదా, మేకింగ్ వీడియోస్. యా, మేకింగ్ వీడియోస్ పెడతారు కానీ బట్ నేను ఎప్పుడు వీడియోస్ ఏది మీ రిహార్సల్స్ గాని లేదంటే మేకింగ్ వీడియోస్ ఎప్పుడు నేను చూడలేదు యూట్యూబ్ లో. ఎందుకని నాకు ఇట్నే కొన్ని కొంతమంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యేవాళ్ళు అన్నమాట. సో మీ ఏమైనా ప్రీవియస్ మూవీస్ వీడియోస్ ఉంటే చూపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. సో నేను డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తాను అనమాట, ఇట్లా వీడియో క్లిప్స్ ఇవ్వండి అంటే ఇస్తారు నాకు. ఇస్తారు, నేను వాళ్ళకి డైరెక్ట్ వాట్సాప్ పెట్టడం లేదా మెయిల్స్ పెట్టడం జరుగుతుంది. ఇవి అంటే మనం అన్అఫీషియల్గా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్ట్ చేసామనుకోండి అది ప్రాబ్లం అవుతుంది. ఓకే. సిబిఎఫ్సి వాళ్ళు ఏంటంటే వితౌట్ టేకింగ్ సిబిఎఫ్సి పర్మిషన్ మనం ఇట్లా క్లిప్స్ పెట్టకూడదు. సో చాలా ప్రాబ్లం అవుతుంది అట్లా. అంటే మీరు ఏమైనా కేసు పెట్టలేదా మరి డైరెక్టర్స్? నేను ఆడిషన్స్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని సగం క్వార్టర్ షూట్ అయి కంప్లీట్ అయిన తర్వాత వేరే హీరోస్కి ఆపర్చునిటీస్ ఇచ్చేస్తున్నారని చెప్పి డైరెక్టర్ మీద అలా కేసు పెట్టాను. డైరెక్టర్ సుకుమార్ మీద పెట్టాను. అది ఎందుకు పెట్టాను, నానక్రేమతో హీరోయిన్ చేంజ్ చేశారని చెప్పేసి పెట్టాను అనమాట. హీరోయిన్ హీరో మిమ్మల్ని చేంజ్ పర్ఫెక్ట్గా చేశాను డ్యాన్స్. అండ్ ఒకటి రాజేంద్ర ప్రసాద్తో హాస్పిటల్లో ఒక సీన్ చేశాను. జగవతి బాబుతో జగవతి బాబు ఆఫీస్లో ఒక సీన్ చేశాను. సో ఇట్లా సీన్స్ చేసినా కూడా మరి పర్ఫెక్షన్ వచ్చినా కూడా సీన్స్ మరి ఎందుకు హీరోయిన్ చేంజ్ చేశారని చెప్పేసి. అంటే టాలెంట్ లేదా అండి మీలో? ఎందుకు మరి మీ టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఆడిషన్స్లో సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు సెట్స్ మీదకి వెళ్ళగానే ఇలా రీప్లేస్ చేస్తున్నారు? ఒక మూవీ అంటే టూ మూవీస్ అంటే అనుకోవచ్చు, ప్రతిదీ ఇలాగే వస్తుంది అని అంటే. నానక్రేమతో మూవీకి హీరోని ఎవరు చేంజ్ చేశారు అంటే డైరెక్టర్ సుకుమార్ గారు. ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ది ఒక టీం ఉంటుంది అనమాట. సో కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. సో వీళ్ళకు కొంత ప్రెషర్ వచ్చిందనమాట. మన నన్నూరి హరికృష్ణ గారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి జూనియర్ ఇండియాని రికమెండ్ చేశారనమాట. సో అట్లా వాళ్ళ డైరెక్టర్స్ టీం నన్ను పక్కన పెట్టేసి జూనియర్ ఎన్టీఆర్తో మూవీ చేశారు. సో ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలిసిందనమాట ఫస్ట్ నేను చేశానని చెప్పేసి వీడియో క్లిప్స్ చూపించాను నేను జూనియర్ ఇండియా ప్రొడక్షన్ ఆఫీస్లో. ఒకసారి మా వ్యూవర్స్ కోసం చూపిస్తారా? లేవు నాకు, అవి ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటుంది. సో చూపించాను నేను జూనియర్ ఇండియా చూపించాను. అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంది మా ఇంటి దగ్గరకు వచ్చి చూడండి అని అంటారు. అంటే మీరు చెప్పేవన్నీ నిజాలని మేము ఎలా నమ్మచ్చు? అదే చెప్తున్నాను నేను. అంటే ఇట్లా జూనియర్ ఇండియా కూడా అదే డౌట్ వచ్చింది. అదే. సో నేను ఫస్ట్ హీరో అని చెప్పేసి జూనియర్ ఇండియా తెలిసింది. సో నేను జూనియర్ ఇండియా తీసుకొని ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి చూపించాను, వీడియో క్లిప్స్ సీన్స్ చూపించాను. సో నమ్మాడు అనమాట. సో అండ్ ఇట్లా డైరెక్టర్ సుకుమార్ మీద కూడా కేసు విన్ అయ్యాను. సో నాదేం మిస్టేక్ లేదు, సో వాళ్ళదే మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో నాకు సమ్ అమౌంట్ ఇచ్చారు కంపెన్సేషన్గా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ నాకేం మాట ఇచ్చాడు అంటే నీకు ఫ్యూచర్లో నీకేమైనా ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలన్నా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వని చెప్పేసి. అంటే మీరు స్పెషల్గా హీరో అవుదామని మీడియా ముందుకు వచ్చారు, ఐ మీన్ ఇండస్ట్రీలోకి వచ్చారు హీరో అవుదామని. బట్ మిమ్మల్ని ప్రతి ఒక్క హీరోస్ ఇలా రిప్లేస్ చేస్తుంటే తొక్కేస్తుంటే మరి మీరు అలా ఇలా చిన్న అమౌంట్తో మీరు అడ్జస్ట్ అవుతున్నారు? నాకు ఇట్లా డైరెక్టర్స్ కనెక్ట్ చేసిన ఆడిషన్స్లో కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఇంకా కొన్ని ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, చాలా ఆడిషన్స్ అటెండ్ అయ్యాను. సో వాళ్ళు ఏంటి అంటే సమ్ అప్పట్లో అరౌండ్ 2013-14 ఇయర్స్ అన్నమాట. అప్పుడు కొంతమంది డైరెక్టర్స్ మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నాం కదా యాక్టింగ్గా, వాళ్ళు మన నిన్ను హీరోగా పెడతాము అని చెప్పేసి అంటున్నారు. సో అట్లా ఫోర్లో పెడుతున్నారు కొన్ని డేస్, వేరే వాళ్ళ కోసం చూస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసం, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి. సో నన్ను డైరెక్ట్ అడిగారనమాట కొంతమంది డైరెక్టర్స్, సో మీరు ఒక 20 లక్షలు పే చేస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా చేస్తామని చెప్పేసి కొంతమంది అడిగారు డైరెక్టర్స్. నేను 1 రూపీ కూడా పే చేయను, ఎందుకంటే నాకు అంటే మూవీ అంటే వాళ్ళు పే చేస్తారు కదండి మనకి, మిమ్మల్ని ఎందుకు పే చేయమన్నారు ఫస్ట్ యాజ్ అ హీరోగా? ఓకే. సో అట్లా డైరెక్టర్స్ కొంతమంది అడిగారు. సో నేను పే చేయను, నేను ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, టాలెంట్ని నమ్ముకొని వచ్చారు, నాకు అవసరం లేదు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీలాంటి వాళ్ళు కొంతమంది వందల డైరెక్టర్స్ ఉన్నారు టాలీవుడ్లో, సో నేను మనీ పే చేయను అని చెప్పేసి అన్నాను. అట్లా మిస్ అయినాయి నాకు 2-3 మూవీస్ మిస్ అయినాయి. ఓకే. సో ఇక నానక్రేమతో మూవీ తర్వాత నాకు హలో మూవీ ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా హలో మూవీ డైరెక్టర్ చేశాడు కదా, హలో మూవీ డైరెక్టర్ ఏది అఖిల్ హీరో ఉన్నాడు కదా. సో హలో మూవీ డైరెక్టర్ ఫస్ట్ ఆ డైరెక్టర్ కాదనమాట, వేరే డైరెక్టర్ ఉంది స్క్రిప్ట్. సో కొన్ని ఒక టైటిల్ సాంగ్ కొన్ని సీన్స్ చేసాం అనమాట. చేసిన తర్వాత అందులో
జగవద్ బాబు గారు ఉన్నారు, జగవద్ బాబు, రామకృష్ణ, నేను ముగ్గురం ఒక సీన్ చేస్తాం అన్నమాట అందులో. సో యాక్చువల్గా మనం ఎవరైనా ఒక పర్సన్ని అభిమానిస్తే మనం ఐ లవ్ యూ అని చెప్తాం అన్నమాట. సో అందులో డైరెక్టర్ ఏం చేశారంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఐ హేట్ యూ అని చెప్పేసి ఆ వర్డ్ యూజ్ చేస్తారు. అవునవును, ఐ హేట్. సో అందులో అఖిల్ ఐ హేట్ యూ మమ్మీ, ఐ హేట్ యూ డాడీ, అది మీ ఐడియా? లేదు, నా ఐడియా కాదు, ఆ సీన్ చేశాను ఫస్ట్ నేను. ఓకే. సో ఆ సీన్ చేశాను, ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశాను, టైటిల్ సాంగ్ ఒకటి, ఇంకొక హలో సాంగ్, హలో టైటిల్ సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ కూడా, టూ సాంగ్స్ మేకింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత జగవద్ బాబు గారు ఏమన్నారంటే కాల్ చేశారు నాకు, షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాల్ చేశారు, షూటింగ్ అయిపోయింది మళ్ళీ సేమ్ అదే ట్రాక్ లో వెళ్ళారు మిమ్మల్ని రీప్లేస్ చేసి అఖిల్ గారిని తీసుకోవడం. అది ఎందుకు మిస్ అయింది అంటే, సో నీకు యాక్టింగ్ పర్ఫెక్షన్ రావట్లేదు అని చెప్పేసి నన్ను కామెంట్ చేశారు అనమాట. ఓకే. సో యాక్చువల్గా నేను చాలా మూవీస్లో చేశాను యాజ్ ఏ ఆర్టిస్ట్గా. సో నాది అంటే నా యాక్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి నాకు తెలుసు. సో వాళ్ళు కొంచెం సీనియర్స్ కాబట్టి అట్లా డామినేట్ చేస్తారు. సో నేను యాక్టింగ్ సరిగ్గా లేదు అని చెప్పేసి. మరి మీకు మిమ్మల్ని ఇంత డామినేట్ చేస్తుంటే ఇండస్ట్రీలో, మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి రావచ్చు కదా, ఎందుకు ఇవన్నీ డామినేట్? స్కూల్లో నేర్చుకున్నాను యాక్టింగ్. ఓకే. నేర్చుకున్నాను, మనం పర్ఫెక్ట్గా చేసినా కూడా వాళ్ళు కొంచెం అట్లా. మరి మీరు భారీ మూవీస్లో కాకుండా చిన్న చిన్న మూవీస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అలాంటివి ఏమైనా ఎంచుకోవచ్చు కదా, అవి బ్లాక్ బస్టర్ అయితే ఆ తర్వాత పెద్ద హీరోసే, పెద్ద డైరెక్టర్సే ఆబ్వియస్లీ మీకు కాల్ చేసి పిలిపిస్తారు. నానక్ ప్రేమతో మూవీ తర్వాత చేశాను, డైరెక్టర్ సుకుమార్ గారితో ఒక మూవీ చేశాను, రంగస్థలం మూవీలో చేశాను నేను, రంగస్థలం ఒక సాంగ్ లో చేశాను అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో మీరు రావాల్సింది, వేరే వేరే హీరోస్ కి ఆపర్చునిటీస్ వచ్చాయి. సో రంగస్థలం మూవీలో చేశాను నేను. ఓకే. రామ్ చరణ్ తో ఆగట్టు ఉంటావా అనే సాంగ్ లో సైడ్ డాన్సర్ గా చేశాను. ఓకే. ఇప్పుడు మీరు కనిపిస్తారా టీవీలో అంటే ఆ సాంగ్ లో కనిపిస్తారా ఇప్పుడు మీరు? ఎందుకు లేను అంటే, యాక్చువల్గా రంగస్థలం మూవీ వాళ్ళు ఫస్ట్ మొత్తం మిక్స్ చేస్తారు కదా వీడియో క్లిప్స్, మిక్స్ చేసిన తర్వాత, మెక్ చేసిన తర్వాత ఆ మూవీ ఒక 4 hours వచ్చింది అనమాట. సో మ్యాక్సిమం అనేది 2.5 hours ఉంటుంది, 2 hours 30 minutes ఉంటుంది. సో అది కంపేర్ చేసి నా వీడియో క్లిప్ ఎగిరిపోయింది అందులో. ఓకే. సో అలా ఎందుకు అవుతుందండి మీకు ఇండస్ట్రీలో అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి? సో అంటే మనము ఆర్టిస్ట్ గా చేసినాము. సో నేను ఆ సాంగ్ మేకింగ్ కి 2 days వెళ్ళాను షూటింగ్ కి. సో 2 days వెళ్ళినందుకు నాకు రెమ్యునరేషన్ 2 lakhs ఇచ్చారు, సుకుమార్ గారు ఇచ్చారు 2 lakhs. సో ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే సుకుమార్ది ఫస్ట్, సుకుమార్ గారిది మీకు 1 movie మిస్ అయింది కదా అక్కడ, మరి ఇక్కడ రాలేదు ఎందుకు రంగస్థలంలో? ఆయన అన్నారు మీకు ముందే మాట ఇచ్చారు, ప్రామిస్ చేశారు నా నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని హీరోగా తీసుకుంటానని. సుకుమార్ మీద కేసు పెట్టడం జరిగింది, సమ్ అమౌంట్ నాకు కంపెన్సేషన్ ఇచ్చారు. సో అందరితో అది క్లోజ్ అయిపోయింది, నా ప్రేమతో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. సో నేను జాబ్లో జాయిన్ అయిపోయాను అన్నమాట, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయాను.